జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక 89వ వార్డు ఆదర్శనగర్ వద్ద ఎకోబ్రిక్స్ ను చిన్నపిల్లలతో తయారు చేయించి వాటితో స్టూల్స్, స్టాఫ్ బేరియర్స్ తదితర వస్తువులు ఎలా తయారు చేయాలో అనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 89వ వార్డు కార్పొరేటర్ దాడి రమేష్ విచ్చేసి మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బయటపడేయకుండా ఈ విధంగా ఉపయోగించడం మంచి పరిణామం అన్నారు. పిల్లల్ని అభినందించారు. అదేవిధంగా మరో అతిథిగా విచ్చేసిన సేవ్ టెంపుల్స్ ప్రతినిధి పెన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్లాస్టిక్ భూమిలో కలవడానికి వందల సంవత్సరాలు పట్టడం వల్ల భూమి మట్టి కలుషితంగా మారి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, కావున ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 89వ పరిధి ఆదర్శనగర్ ప్రాంతంలో మన కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పరివర్తన పరీక్షలు నిర్వహిస్తున్న భాగంగా ఈరోజు కార్యక్రమం వదలకపోతున్న ప్లాస్టిక్ చేసల్లో కూలి కుర్చీ రక్షణ కానీ వేరే రక్షణ ఉపయోగించుకోవడానికి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి నన్ను ముఖ్యంగా తెలిసి చేస్తున్న కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కల్పించడానికి వీళ్ళందరూ అభినందనలు తెలియజేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు నగరంలో పలు చోట్ల పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి. దానికి కలవచ్చు కావచ్చు సహాయ సహకారాలు ఎప్పుడు అల్లవాళ్ళు అభ్యర్థులు తెలియజేస్తుంది. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. విశాఖ మహానగరంలో తలపెట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రపంచవ్యాప్తంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. దానికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జేడీ ఫౌండేషన్ గత 10 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సామాన్యకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. అలాగే మా కార్పొరేటర్ రమేష్ గారు ప్రతి సేవా కార్యక్రమంలో అంటే వేరే పొజిషన్స్లా కాకుండా సేవా భావంతో మాతో కలిసి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. చాలా సంతోషిస్తారు. నెక్స్ట్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ అనేది పిల్లల్లో తేవడం అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ వయసులో పిల్లలకి అవగాహన ఉందంటే భవిష్యత్తులో వీళ్ళు దీని ప్లాస్టిక్ని ఎలా వాడచ్చు, దీనివల్ల అనర్థాలు ఏంటి తెలుసుకోవడం, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది మనం చేసే కార్యక్రమాల వల్ల అనేది, అలాగే ఇక్కడ దగ్గర 25 కేజీలు ప్లాస్టిక్ వాడటం జరిగింది. ఇదే 25 కేజీలు బయటపడేసి ఉంటే దగ్గర 1 ఎకరం భూమి నాశనం అయిపోయి దగ్గర 12 సంవత్సరాలుగా ఉపయోగం లేకుండా పోయే ప్రమాదం ఉండేది. సో ప్రస్తుతానికి వీళ్ళందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి, ఇలాగే ప్రతి స్కూల్లోనే వేరే వేరే సెంటర్స్లో కూడా విస్తరించి ఈ ప్లాస్టిక్ అంతా పనిచేయబట్టేలాగా ఈకో బ్రిక్స్ ద్వారా స్టాప్ సైన్ బోర్డ్స్ కానీ స్కూల్ బెంచీలు కానీ ఇలాంటివన్నీ చేయించామని ఆలోచన ఉంటుంది. భవిష్యత్తు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఇంకా విస్తరిద్దామని ఆలోచిస్తున్నాం జేడీ ఫౌండేషన్ ద్వారా.
సో నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.